బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరో షాక్ తగిలింది. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస ప్రయత్నాలు చేస్తున్న జోగు రామన్న జోగు ప్రేమందల తీరు నిరసిస్తూ కౌన్సిలర్లు కారు పార్టీకి గుడ్ బై చెప్పేది అనుకుంటున్నారు. ఈ క్రమంలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మంత్రి సీతక్క, టిపిసిసి కార్యదర్శి సత్తు మల్లే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ 45వ వార్డు కౌన్సిలర్ బండారు సతీష్, 44వ వార్డు కౌన్సిలర్ షహనాజ్ బేగం, ఆయన తనయుడు ఇమ్రాన్ కాంగ్రెస్ లో చేరారు. జోగు రామన్న పాయల్ శంకర్ల తీరుపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కంది శ్రీనివాస్ అన్న నాయకత్వంలోనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పార్టీలో చేరిన కౌన్సిలర్లు చెప్పారు. తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలం 18కి పెరగ్గా బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధమని పలువురు కౌన్సిలర్లు కంది శ్రీనివాసరెడ్డిని సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి 5 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు కల్లాల శ్రీనివాస్, నాయకులు డేరా కృష్ణారెడ్డి, అఖిల్ రెడ్డి పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరో షాక్ తగిలింది. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస ప్రయత్నాలు చేస్తున్న జోగు రామన్న జోగు ప్రేమేందల తీరును నిరసిస్తూ కౌన్సిలర్లు కారు పార్టీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మంత్రి సీతక్క, టిపిసిసి కార్యదర్శి సత్తు మల్లే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, 45వ వార్డు కౌన్సిలర్ బండారు సతీష్, 44వ వార్డు కౌన్సిలర్ షహనాజ్ బేగం, ఆయన తనయుడు ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జోగు రామన్న పాయల్ శంకర్ల తీరుపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కంది శ్రీనివాస్ అన్న నాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా పార్టీలో చేరిన కౌన్సిలర్లు చెప్పారు. తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలం 18కి పెరగ్గా బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధమని పలువురు కౌన్సిలర్లు కంది శ్రీనివాసరెడ్డిని సంప్రదించినట్లు మనకు వినికిడి. మరో 5 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు కల్లాల శ్రీనివాస్, నాయకులు డేరా కృష్ణారెడ్డి, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.